జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, పవిత్ర తుంగభద్ర నది పుష్కరాలు నవంబర్ 20 ప్రారంభమై డిసెంబర్ 1 వరకు 12 రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆల్రెడీ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమై ఒక రోజు కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, తుంగభద్ర నదికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర యొక్క పుష్కర్ ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రమే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు కూడా, కర్ణాటకకి దగ్గరగా ఉన్న వాళ్ళు పుష్కర్ ఘాట్లో స్నానం చేసి జన్మజన్మల పాపాలని హరించుకోండి. పుష్కర స్నానం అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తుంది. పుష్కర స్నానం ప్రతి 12 ఒకసారి పుష్కరాలు ఏర్పడటం వలన పుష్కర స్నానం అనేది మనకి లభిస్తుంది. గురుడు 12 ఒక నదిలో ప్రవేశించడం వల్ల ఆ నదికి పుష్కరం ఏర్పడుతుంది, అంటే పుష్కరాలు ప్రారంభమవుతాయి. తుంగభద్ర నది పుష్కరాలకు సంబంధించి గతంలో 9 డిసెంబర్ 2008 జరిగాయి, మళ్ళీ 12 తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ పుష్కర సమయాల్లో పుష్కర స్నానం చేసి నదీ తీరాన మీ యొక్క స్నాన ఘాట్ల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకున్నట్లయితే సర్వ పాపాలు హరిస్తాయి అనేది పూర్వం నుంచి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. దీన్ని తప్పనిసరిగా నిర్వర్తించాలి. అలాగే పితృతర్పణాలు గతించిన వారికి, చనిపోయిన వారికి పిండ ప్రదానాలు చేయడం ద్వారా కూడా స్వర్గలోక ప్రాప్తి పొందుతారనేది మన పూర్వీకుల నుంచి మనకి వస్తున్నటువంటి ఒక నమ్మకమైనటువంటి ఆచారం, అలాగే శాస్త్రం చెప్తున్నది కూడా. ఇప్పుడు ఈ వీడియోలో నేను కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర పుష్కరాలకు సంబంధించినటువంటి ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ పైన కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. తుంగభద్ర పుష్కరాల్లో పవిత్ర స్నానం కోసమని కర్ణాటక రాష్ట్రంలో పుష్కర్ ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తీర్థహల్లి, సిమోగా, అఘోరేశ్వర టెంపుల్, ఇక్కెరి, హరపనహల్లి, బళ్ళారి, నేలగొండ, బళ్ళారి, హోయిన, హడగలి, బళ్ళారి, హగరి బొమ్మనహల్లి, బళ్ళారి, హోస్పేట, బళ్ళారి, సిరుగుప్ప, బళ్ళారి, కొప్పాల, కొప్పాల డిస్ట్రిక్ట్, చిత్రదుర్గ, చిత్రదుర్గ డిస్ట్రిక్ట్, కోడలి, సిమోగా, చిక్మగళూరు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్, శ్రీక్షేత్ర, శృంగేరి, శ్రీ పార్శ్వనాథ స్వామి బసడి, శృంగేరి, హార్నాడు, చిక్కమంగళూరు, కలస, చిక్కమగళూరు, చార్మడి ఘాట్, చిక్కమగళూరు, పొట్టిగెహరా, చిక్కమగళూరు, నరసింహరాజపుర, చిక్కమంగళూరు, అమృతపుర, చిక్కమగళూరు, బెలవాడి, చిక్కమగళూరు, అయ్యనగిరి, సకరాయపట్న. పుష్కర్ ఘాట్లో తుంగభద్ర నది పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి పుష్కర్ ఘాట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చుకుంటే రెట్టింపు పుష్కర్ ఘాట్లు అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉండడం జరిగింది. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నిరంతరం మా యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.